జగద్గురువులైన శ్రీ ఆదిశంకరాచార్యుల వారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ ఇప్పుడు మనం శ్రీ శివానంద లహరి స్తోత్రంలోని 26 నుంచి 30 శ్లోకములు చెప్పుకుందాం. కదావాత్వాం దృష్ట్వా గిరిశతమ భవ్యాంఘ్రియుగలం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహం సమాశ్లిష్యాఘ్రాయ స్ఫుట జలజ గంథాం పరిమళాం అలాభ్యాం బ్రహ్మాద్యైర్ముదం అనుభవిష్యామి హృదయే కరస్థే మాత్రౌ గిరిశ నికటస్థే ధనపతౌ గృహస్థే స్వర్భూజా మనసురభి చింతామణిగణే శిరస్థే శీతాంశౌ చరణయుగలస్థే కిర శుభే కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే సామీప్యం శివ భక్తి ధుర్య జనతా సాంగత్య సంభాషణే సాలోక్యం చ చరాచరాత్మక తనధ్యానే భవానీపతే సాయుజ్యం మమ సిద్ధమత్ర భవతి స్వామిన్ కృతార్థోస్మ్యహం త్వత్పాదాంబుజమర్చయామి పరమం త్వాం చింతయామ్యన్వహం స్వామీశం శరణం వ్రజామి వచసా తామేవ యాచే విభో వీక్షామే దిశ చాక్షుషీం సకరుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం శంభో లోక గురో మదీయ మనస సౌఖ్యోపదేశం కురు వస్త్రోద్ధూత విధౌ సహస్ర కరతా పుష్పార్చనే విష్ణుతా గంధే గంధవహాత్మతాన్న పచనే బర్హిర్ముఖాధ్యక్షతా పాత్రే కాంచన గర్భతాస్తి మయి చేత్ బాలేందు చూడామణే శుశ్రూషాంకరవాణి తే పశుపతే స్వామిన్ త్రిలోకీ గురో. ధన్యవాదములు.